తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి భాగంలో గ్రామాల్లో వారి బాధ్యత ఎలా వహించాలి అనే అంశంపై సమీక్ష నిర్వహించిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. కాజులూరు మండలంలో నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులందరితో మంత్రి వేణుగోపాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా జిల్లా అంతటా ఎక్కువగా విస్తరించడంతో మన గ్రామాల్లో మీరు ఒక బాధ్యతగా వ్యవహరించాలి, ముఖ్యంగా పరిశుద్ధ్యం మంచినీటి సమస్యపై నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులందరూ కూడా ప్రతి వార్డుకు వెళ్లి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ప్రతి సమస్యను నెరవేర్చాలి, ముఖ్యంగా వీధుల్లో శానిటేషన్ బ్లీచింగ్ చల్లి శుభ్రంగా ఉంచాలి, గ్రామాల్లో పరిశుద్ధ్యం మీద ఎక్కువగా దృష్టి సారించాలని, ప్రజలకు సేవ చేయాలని వార్డు మెంబర్లను ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను అందరినీ కలుపుకొని కరోనాపై అవగాహన కల్పించి మాస్కులు ధరించి వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలని తెలియజేశారు. గ్రామ సర్పంచులుగా ఎన్నిక కాబడినటువంటి వారందరినీ సమావేశపరిచి ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా జిల్లాని రాష్ట్రాన్ని ఒక కుదిపేస్తున్నటువంటి తరుణంలో వారి బాధ్యతని మరింత పెంచుకొని ప్రజలకు సేవ చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం మీద పూర్తిస్థాయి దృష్టి సారించమని, వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్స్ని కలుపుకొని ఆ వార్డులో ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ అదే ఏఎన్ఎంలు కానీ ఆ వార్డుకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య పనుల మీద పూర్తి అవగాహనతో ఉండాలని, అలాగే ఇది ప్రబలటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ ప్రజల్ని అప్రమత్తపరచమని, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, అలాగే శానిటైజ్ చేసుకోవడం, ఇంటింటికి వాళ్ళకి వెళ్ళి అవగాహన కల్పించాలనేటువంటి ఒక ఉద్యమాన్ని రామసర్పంచులందరూ తీసుకోవాలని ఒక దిశా నిర్దేశాన్ని చేయడం జరిగింది. ప్రధానంగా కాజులూరు మండలంలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులందరూ కూడా ఈ బాధ్యత మేము స్వీకరిస్తాం, ప్రజాసేవలో మన మండలాన్ని అగ్రగామిగా ఉంచుతామనేటువంటి మాట వారందరూ తెలియజేశారు. ఇది పౌరులుగా పౌరులందరూ గెలిచినటువంటి సర్పంచ్ గారు చెప్పేటువంటి అవగాహన విషయాలను అవగాహన పరుచుకొని కరోనా బారి నుండి గ్రామాన్ని రక్షించిన వారిగా ఉండటం కోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఆకలికి అన్నం, రెండు ఆర్భాటానికి అన్నం. నువ్వు మీ ఇంటికి 10 మంది అతిథిని పిలిచి 9 రకాలు వేసి పెట్టి 10వ రకం టేస్ట్ లేదని అంటారు. అలాగే ఆకలి ఉన్నవాడు వచ్చినప్పుడు గింజన్నం పెట్టినా మజ్జిగ అన్నం పెట్టినా ఏదో అబ్బా అది టైమింగ్ పెట్టాడు అది దేవుడు అంటారు. ఇప్పుడు దత్తా సీతమ్మ గారి గురించి ఇవాళ మనం చెప్పుకున్నాం. అలా ప్రాక్టికల్గా నేను కూడా అనుభవించాను. ఇది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరొచ్చినా ఆట టైంలో అన్నం తినేయమంటాం అనేది అలవాటుగా ఉండేది. ఇప్పుడు కూడా అది కొనసాగిస్తున్నాను. తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన గ్రామాల్లో సర్పంచులందరూ ఒక ప్రణాళిక వేసుకోండి కదా. మన ఇంటికి వచ్చిన వాడికే పని చేయటమా, మనం పని మనం చేసుకున్నప్పుడు పని ఎదురవుతాం. నేను కూడా వస్తాను అందులో. ఒక ప్రణాళిక వేసుకుని మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి వార్డు మెంబర్లు తీసుకోండి, రోజుకో వార్డు సందర్శించండి. ప్రధానమైన సమస్యలు మనకి త్రాగునీరు, పారిశుద్ధ్యం అంతే కదా. ఇక మనకి ఇప్పుడు భారం తగ్గింది ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ చేస్తున్నారు. మా ఊరికి స్తంభాలు కొంత జోడల గారు ఒక ఏరియాకి వాటర్ లైన్ ఇవ్వాలి సార్. లేదన్నా సార్ వాటర్ రావట్లేదు సార్. పొలం పడక అంటే మామూలుగా హ్యాండ్ పంపులో తీసుకుంటున్నారు సార్. అయితే క్లియర్ పోలంకి వెళ్తుంది సార్ వాటర్. సెంటర్ ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్. అది దానికి బేస్మెంట్ వేశారు సార్. బేస్మెంట్ నుంచి వచ్చే వరకు కూడా కనమాయి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆఫీస్ పెట్టారు సార్. అవి అవి సచివాలయం రెండింటికి వేరే కాంట్రాక్ట్ ఎవరు చేంజ్ చేసుకొని తొందరగా వెళ్ళాలి చూడాలి సార్. ఒక
నాలుగు ఐదు పనులు ఉన్నాయనుకోండి, అందులో ప్రథమ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, ద్వితీయ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ప్రథమ ప్రాధాన్యత అంటే అనాదిగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వర్గాలు ఈనాటికి కూడా అభివృద్ధి ఫలాలు పొందలేకపోయాయి. ప్రధానంగా మనం అనుకుందాం ఆ వర్గాలకి ప్రథమ ప్రాధాన్యత ఇద్దాం. ఎస్సీ పేటలో నీళ్ళు లేవు, ఫస్ట్ ప్రయారిటీ దాన్ని. రోడ్ లేవు, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. డ్రైన్ లేదు, ఫస్ట్ ప్రయారిటీ. డబ్బు ఉందని పని కాదు, పని ఉంది కనుక నిధులు ఎలా సమకూర్చాలి అనే దాని మీద మీరు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేద్దాం. ఆ ప్రణాళికకి ఈవెన్ వార్డు మెంబర్ కూడా ఇంపార్టెంట్ అక్కడ. సరే, పార్టీలు అయిన తర్వాత ముందుగా మనం పనిచేయాలి. మన మాటల వల్ల ప్రజలు తృప్తి చెందుతారని నేను అనుకోను. మాటలు చెప్పిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. పనిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మీరు గమనించి ఉంటారు, నేను చాలా పనులు చేశాను ఎక్కడ రావడం.